బాగా అనిపిస్తుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా అనిపిస్తుంది. నేను మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి చాలా చదువుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ముఖ్యంగా దేవిప్రసాద్ గారి ఆఫీసులో తరచూ కలుస్తుండేవాళ్ళం. కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతారు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండడానికి మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం ఎప్పుడు ప్రయత్నించే మనిషి. తను తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమకు తన సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు కానీ అతను మాట్లాడే జోకులకి మాటలకు కానీ అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అతనికి. కాఫీ టీ కూడా తాగినటువంటి మనిషి అతను. ఎప్పుడు సినిమా, తన కుటుంబం ఇంతే. అలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న మనిషి ఈ రకంగా చిన్న వయసులోనే ఇలాగా దూరం అవటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ హెల్త్ విషయంలో ఏమన్నా నిర్లక్ష్యం చేశాడంటే అది కాదు, దానికంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు హెల్త్ చెకప్ చూసుకుంటూనే ఉంటారు అన్నారు. బట్ ఎందుకో దురదృష్టం ఇది. పోవాల్సిన టైం వస్తే ఇలాగే నిష్క్రమిస్తారేమో. చాలా బాధాకరం. అతనికి ఆత్మశాంతి కొరాలనే భగవంతు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని వేడుకుంటున్నారు. చలపతిరావు గారు ఇంత సడన్గా పోవటం నిజంగా చాలా బాధ ఉంది. బట్ చాలా పీస్ఫుల్గా పోవటం అని చాలా అదృష్టం. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండ్ ప్రతి ఒక్కరితో చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉండాలంటే చలపతిరావు గారితోనే ఉండాలి. ఒక సెట్లో వెళ్ళినప్పుడు మేమందరం చలపతిరావు గారు ఉంటే ఎంత రిలాక్స్ అవుతామో అందరికీ తెలుసు. He's one person who brought in a lot of energy to the set. So everybody used to love his company. Chinna pedda lekunda prathi okkaru aina company chaala baaga enjoy chesaru. And alanti manishi ippudu sadanga lenatundi sarga chaala baaga undi. And na beginning cinema nunchi inno cinema chesam. Our association has been very very close right from the beginning with our family and our Suresh Productions. So my condolences whole family. పెద్దలు చలపతిరావు గారు మరి నిన్న రాత్రి మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. టూ డేస్ బ్యాకే కైకాల సత్యనారాయణ గారు మరణించడం, రెండవది చలపతిరావు గారు 79 సంవత్సరాల వయసులో ఎప్పుడు హ్యాపీగా జాలీగా ఇండస్ట్రీలో హెల్దీగా ఉండేటువంటి వ్యక్తి. అందరూ సరదాగా బాబాయ్ బాబాయ్ అని, అతను కూడా అందరినీ బాబాయ్ అని పిలవడం, ఇవన్నీ ఇండస్ట్రీయే కాకుండా మరి నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. పెద్దవారు వయసులో మరి అన్న ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్నటువంటి సాన్నిహ్యం కావచ్చు. అనేకమైనటువంటి చిత్రాలు దగ్గర దగ్గర 1250 చిత్రాలలో మరి వివిధ క్యారెక్టర్ పాత్రలు పోషించి 3 తరాలు అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, మరి ఆ తర్వాత వచ్చినటువంటి బాలకృష్ణ గారు, మరి ఈ తరం నటులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ విధంగా చెప్పుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతమందితోనే మరి నటించడం అంటే చిన్న విషయం కాదు. బట్ ఎప్పుడు సరదాగా జాలీగా ఉండేటువంటి చలపతిరావు గారు మరి ఈ విధంగా అకస్మాత్తుగా మరణించడం బాధాకరమైనటువంటి అంశం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, మరి వారి యొక్క 2 కుమార్తెలు కూడా యుఎస్లో ఉన్నారు, వారు రేపు నైట్ వస్తారని చెప్పి రవిబాబు వారి సన్ చెప్పడం జరిగింది. రెండవది వారు వచ్చిన తర్వాత మరి మిగిలిన కార్యక్రమాలు అనేవి జరుగుతాయని. బట్ ఇటువంటి
వ్యక్తి నిజంగా మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. వారికి నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాను.